వెల్కమ్ టు బిగ్ డ్రైవ్. నేను సంధ్య. తెలంగాణలో గ్రేటర్ ఎన్నికలు హీట్ ఎక్కిస్తున్నాయి. బీజేపీ టీఆర్ఎస్ ల మధ్య పోరు రోజు రోజు కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆ రెండు పార్టీలు వ్యూహాలకు పదం పెడుతున్నాయి. పై చేయి సాధించుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్య వాయిస్ లేకుండా పోయినట్లు కనిపిస్తోంది. మజ్లిస్ పార్టీ మాత్రం వారికి ఇలాఖా వారికే ఉంది, అక్కడి వారే కింగ్లు. ఎన్నడూ లేని విధంగా ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే అన్న విషయం ఆది నుంచి కనిపిస్తున్నోంది. టీఆర్ఎస్ తరపున కేసీఆర్ కేటీఆర్లు ఇద్దరి ప్రచారంలో ఉధృతంగా దూసుకెళ్తుంటే బీజేపీ మాత్రం తమ చతురంగ బలగాలను ఎన్నికల గోదాల దింపుతోంది. కేంద్ర మంత్రుల నుంచి ప్రధాని వరకు ప్రచారానికి వినియోగించుకుంటోంది. మరో రెండు రోజుల్లో ప్రచారం పరిసమాప్తం కానుంది. దీంతో రెండు పార్టీలు చివరి అస్త్రాలను ప్రయోగించబోతున్నాయి. ఇటు టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా మరోవైపు బీజేపీ ఏకంగా ప్రధాని మోదీనే రప్పిస్తోంది. అయితే మోదీ ఎన్నికల ప్రచారం కోసం రాకున్నా మీడియా ప్రచారం వల్ల ఇది ఓటర్ల మైండ్లో బలంగా నాటుకోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీవీఆర్ న్యూస్ బిగ్ డ్రైవ్ లో వ్యూహం ఏంటి అనే కథనంలో మరిన్ని వివరాలను చూద్దాం. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. జనాలను ఆకర్షించేందుకు ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రత్యర్థి పార్టీలపై విరుచుకు పడిపోతున్నాయి. కమలం పార్టీ మరింత పట్టు బిగుస్తోంది. ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ అన్ని వ్యూహాలను తమ అమ్ముల పొదులోంచి తీస్తోంది. కేంద్ర మంత్రులు బీజేపీ అగ్రనేతలందరూ భాగ్యనగరానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు ప్రకాష్ జవడేకర్, స్మృతి ఇరానీ పర్యటించి వెళ్లారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తేజస్వి సూర్య కూడా వచ్చి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కూడా ఖరారైంది. భారత్ బయోటెక్ లో కరోనా వ్యాక్సిన్ పురోగతిని ప్రధాని పరిశీలించనున్నారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలలో మోదీ రక్క ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం ఫైర్ బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నారు. ఈ గ్రేటర్ ఎన్నికల్లో అతిరథ మహారథులందరూ బీజేపీ బరిలోకి దింపింది. మరో రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలను బరిలోకి దింపుతోంది. ఓటర్లు ఊపిరి తీసుకోకుండా చేయాలని, అదే టెంపోను పోలింగ్ ముందు వరకు కొనసాగించాలని కమల్నాథులు భావిస్తున్నారు. ఇప్పటికే దుబ్బాకలో పాగా వేశాం. ఇక గ్రేటర్ ఎన్నికల ద్వారా గెలిచి రాష్ట్ర అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బీజేపీ బిగ్ ప్లాన్తో ఉంది. అయితే ఇదెంతవరకు నెరవేరుతుందో చూడాలి. వారి వ్యూహాలు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయో చూడాలి. గ్రేటర్లో హైదరాబాద్ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ అగ్రనేతలు ఓటర్లలో హీట్ పెంచేస్తున్నారు. జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అన్ని హద్దుల్ని దాటిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు హైదరాబాద్ వస్తుండడమే ఆశ్చర్యంగా ఉంది. మోదీతో బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా కూడా వస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారం చేయబోతున్నారు. ఎన్నికల్లో గ్రేటర్ అని ఉన్నా జరుగుతున్నది గల్లీ ఎన్నికలే. మరి ఇలాంటి ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ తరపున కేంద్ర మంత్రులు, జాతీయ అధ్యకుడు, స్వయంగా ప్రధానమంత్రి వస్తుండడం ఆశ్చర్యంగా ఉంది. మోదీ హైదరాబాద్ కు వస్తున్నారని మాత్రమే చెప్తున్నారు, కానీ ఎన్నికల ప్రచారం గురించా ఎక్కడా మాట్లాడడం లేదు. అయితే ప్రచారం ముగిసే ముందు రోజు సరిగ్గా మోదీ హైదరాబాద్ కు వస్తుండడంతో అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రధాని పర్యటన కాకతాళీయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. దేశానికి ప్రధాని అయిన వ్యక్తి గ్రేటర్ వంటి అతి చిన్న ఎన్నికల ప్రచారానికి రావడం ఇప్పటి వరకు ఎన్నడూ జరగని ఘటనగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ రావడానికి ఎలాంటి సంబంధం లేదని కమల్నాథులు ఎంతగా చెప్పినా ఇది ఖచ్చితంగా ప్రభావం చూపే అంశమని చెబుతున్నారు. పైగా పోలింగ్ ముగియడానికి గంటల ముందే ప్రధాని రావడం ఓటింగ్ సరళిపై ఎఫెక్ట్ పడుతుంది, బీజేపీకి లాభించే అవకాశం అయి ఉంటుందని చెబుతున్నారు.
భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న కోవిడ్ 19 టీకా అభివృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు మోదీ వస్తున్నట్లుగా చెప్తున్నారు. నిజానికి మోదీ వచ్చి చూసేదేమీ లేదని అందరికీ తెలుసు. సో పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పనిలో పనిగా ఎన్నికల ప్రచారం కూడా మోదీ పాల్గొంటారని అంటున్నారు. అలాగే బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రచారానికి రాబోతున్నారు. ఇప్పటికే ప్రకాష్ జవడేకర్, స్మృతి ఇరానీ ప్రచారం చేశారు. కిషన్ రెడ్డి అయితే ఇక్కడే క్యాంప్ వేశారు. కిషన్ అంటే స్థానికుడు కాబట్టి క్యాంపు వేయడంలో ఆశ్చర్యం లేదు. మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రచారం చేశారు. నడ్డా ప్రచారానికి రావడం అయింది, అలాగే ప్రచారం చేయడమూ జరిగింది. గ్రేటర్ సమరంలోకి ఇంతమంది జాతీయ నేతలను ఎందుకు బీజేపీ పిలుస్తుందో అర్థం కావడం లేదని ఎన్నికల పరిశీలకులు అంటున్నారు. బీజేపీ వ్యూహం చూస్తుంటే ఓటర్లను మెంటల్ గా ఫిక్స్ చేసే ఉద్దేశంతోనే మైండ్ గేమ్ ఆడుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలుచుకునే సత్తా కమలం పార్టీకి లేదన్నది వాస్తవం. ఏదో దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన కారణంగా గ్రేటర్లో రెచ్చిపోతుంది అంతే అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. దుబ్బాకలో గెలిచినంత మాత్రాన గ్రేటర్లో గెలుస్తుందన్న గ్యారంటీ లేదని కూడా వారు చర్చిస్తున్నారు. ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ గెలిచిందనే అనుకుందాం, రాష్ట ప్రభుత్వాన్ని కాదని బీజేపీ ఏం చేయగలుగుతుందన్న ప్రశ్న వస్తుంది. గ్రేటర్లో జరిగే ప్రతి అభివృద్ది పనికి ప్రభుత్వం వైపు చూడాల్సి ఉంటుంది, లేదంటే గ్రేటర్లో అభివృద్ది పడుకేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. గ్రేటర్లో కైవసం చేసుకున్న తర్వాత చేపట్టే అభివృద్ది పనులకు ఎక్కడి నుంచి నిధులు రాబడతారన్న ప్రశ్నకు కమలం పార్టీ నేతలు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. మరి ఇంతటి దానికి ఇంతమంది జాతీయ నేతలు అవసరమా అన్న ప్రశ్న వస్తుందని చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అన్న పట్టుదలగా భారతీయ జనతా పార్టీ ఉంది. అందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది నేతలను తీసుకొచ్చి ప్రచారం చేస్తోంది. వారి ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలన్న ప్రయత్నం చేస్తోంది. అయితే దీనిపై పలువురు విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇతర ప్రాంతాల నుంచి నేతలను రప్పించి ప్రచారం చేయించడం వల్ల బీజేపీ నేతలు తమ పరువును తీసుకుంటున్నారనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. ప్రధానంగా మహారాష్ట, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది నేతలను హైదరాబాద్ తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. అందరూ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రుల స్థానంలో ఉండి కూడా స్మృతి ఇరానీ సహా కొంతమంది నేతలు మాట్లాడే మాటలు చాలా కామెడీగా ఉన్నాయనే భావన ప్రజల్లో ఉంది. దేశంలో హైదరాబాద్ అనేది ఒక నగరం మాత్రమే. ఇక్కడ జరుగుతున్న ఎన్నికలను దేశవ్యాప్తంగా పోల్చుకుంటే గల్లీ ఎన్నికలను చెప్పొచ్చు. దీనికోసం ఢిల్లీ నేతలను ఎన్నికల ప్రచారంలో దింపడంపై పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలను కూడా ఎన్నికల గోదాలో దింపడం కూడా విస్మయం కలిగిస్తోంది. ఇప్పుడు ప్రచారం చేసే నేతలు రేపు ఎన్నికల తర్వాత ఒక్కరు కూడా కనిపించరు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ ఇంత పట్టుదలగా ఎందుకు ఉందన్న ప్రశ్న వస్తోంది. దుబ్బాక ఎన్నికల్లో ఏవో సమీకరణాల వల్ల గెలిచింది, అదే ఇప్పుడు గ్రేటర్లో పునరావృతం కావాలని చూస్తోంది. ఆ తర్వాత అసెంబ్లీలో పునరావృతం చేసుకోవాలని చూస్తోంది. వాస్తవానికి దుబ్బాకలో గెలవడానికి రకరకాల కారణాలున్నాయి. ఒకటి, ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఓ కారణం. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు అయిపోతే వాళ్ళు ఎక్కడుంటారో కూడా చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ వచ్చి మేనిఫెస్టో విడుదల చేయడం, ప్రచారం చేయడం చూస్తే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అసలు తెలంగాణకు వీళ్ళ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనే ప్రశ్నలు కూడా చాలా మందిలో వినపడుతున్నాయి. ఒక పక్కన టీఆర్ఎస్ పార్టీలో కేవలం మంత్రి కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు, అయినా సరే బీజేపీ నేతలు మాత్రం చాలా మంది హైదరాబాద్ లో అడుగుపెట్టారు. దాదాపుగా 12 మంది కేంద్ర మంత్రులు హైదరాబాద్ లో ప్రచారం చేయడం చూసి చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రచారం చేస్తున్నారు. అటు రేపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వీళ్లు ప్రచారం చేయడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి లాభమే కాని నష్టం ఏమీ ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంతసేపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల్లో భారతీయ జనతా పార్టీ గుర్తింపు పొందుతుంది అని భావిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా
చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీకి అడ్డుకట్ట వేయాలని అధికార పక్షం గులాబీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రానికి ఎలాంటి సాయం చేయని పార్టీకి ఎలా ఓటు వేస్తారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని ఎత్తులు వేస్తున్నాయి. సీఎం కేసీఆర్ గ్రేటర్ తమదే అన్న ధీమాతో ఉన్నారు. బీజేపీకి అంతగా పట్టులేదని, గెలిస్తే దాదాపు 30 దాకా సీట్లు రావచ్చని, దానివల్ల తమకేమీ ఇబ్బంది లేదని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న తమకు ఒక్క దుబ్బాక ఉప ఎన్నిక కలిసి రానంత మాత్రాన మొత్తం ఓడిపోయినట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి గులాబీ బాస్ బీజేపీ చేసే విమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ నేతలు చేసే విమర్శలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న భావనతో గులాబీ నేతలున్నారు. గత ఎన్నికల్లో 99 సీట్లను సాధించినా ఈసారి సెంచరీ సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతకు తక్కువ సీట్లు వచ్చినా పెద్దగా నష్టపోయేదేమీ లేదన్నట్లుగా ఉన్నారు. ఎలాగూ తమకు ఎక్స్ అఫీషియో సీట్లు దాదాపు 50 వరకు ఉన్నాయన్న భావనతోనే ఉన్నారు. ఇక కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో భారీ వ్యూహాన్నే అనుసరించారు. ఈ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ ఎంతమాత్రం పోటీ కాదనే భావించారు. కేసీఆర్పై బీజేపీ విమర్శలు కోటలు దాటాయి. అయినా సీఎం వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలన్నీ కేంద్రానివేనని, ఇందులో కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించినా స్పందించలేదు. తెలంగాణ అమలు చేస్తున్న పెన్షన్ల పథకాల దగ్గర నుంచి గొర్రెల పంపిణీ పథకాల వరకు మొత్తం డబ్బు కేంద్రానిదేనని ఆరోపించారు. అయినా సీఎం కేసీఆర్ నుంచి ఒక్క మాట కూడా రాలేదు. చివరకు తెలంగాణకు కేంద్రం ఎక్కువ ఇస్తోందని బీజేపీ నేతలు చెప్పడం ప్రారంభించారు. అయితే తెలంగాణలో బీజేపీ నేతలు హడావుడిలో ఉండగానే కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇలా హఠాత్తుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిపించడం ద్వారా ప్రతిపక్షాలను చావు దెబ్బతీశారు. విపక్షాలకు తగినంత సమయం ఇవ్వకుండా చేయడం ద్వారా దుబ్బాకలో కోల్పోయిన పరువును గ్రేటర్ హైదరాబాద్లో తిరిగి సంపాదించుకోవచ్చని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. అలాగే వరద కారణంగా నష్టపోయిన ప్రజలకు నేరుగా నగదు రూపంలో ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులిచ్చింది. జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో 50% వరకు పన్ను మినహాయింపిచ్చింది. డబ్బులు తీసుకున్న విషయం ప్రజలు మర్చిపోయేలోపే ఎన్నికలు నిర్వహించాలని కూడా ఒక వ్యూహం అయి ఉండొచ్చు అని విశ్లేషకుల అభిప్రాయం. ప్రతిదానికి ఓ టైం ఉంటుంది. ముందస్తు ఎన్నికలు దేశంలో ఎవరికీ అచ్చిరాని వేళ 2018 చివరిలో కేసీఆర్ అసెంబ్లీకి ముందస్తు పెట్టి మరీ సక్సెస్ కొట్టారు. ఇప్పుడు ఆయన గ్రేటర్ ఎన్నికలను 3 నెలల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఇది రైట్ టైమేనా అన్న డౌట్లు టీఆర్ఎస్లోనే వస్తున్నాయట. ఎందుకంటే దుబ్బాక రిజల్ట్ వచ్చి గట్టిగా 20 రోజులు కూడా కాకుండానే గ్రేటర్ ఎన్నికల్లో ఓటరు తీర్పు చెప్పే సీన్ వచ్చేసింది. అంతేకాదు, కొద్ది నెలల క్రితం భారీ వరదలు హైదరాబాద్ ను ముంచెత్తాయి. ఆ ప్రభావం అలా ఉండగానే ఇప్పుడు ఎన్నికలు అంటూ ఓటర్ చేతికి కత్తిచ్చేసిన ఘనత టీఆర్ఎస్దే అంటున్నారు. ఓవైపు టీఆర్ఎస్ లో ఇంకా సర్దుకోవాల్సింది చాలా ఉంది. అదే టైంలో నిరాశ కూడా ఉంది. దుబ్బాక ఫలితం దెబ్బ కొట్టాక శ్రేణులు ఒక్కసారి డిఫెన్స్ లో పడ్డాయి. అందరినీ సమాయత్తం చేసి రంగంలోకి దిగాక కథ వేరేలా ఉండేది అన్న భావన కూడా ఉంది. మరోవైపు బీజేపీ సమరోత్సాహం కూడా అలాగే ఉంది. వారిని అలా దుబ్బాకట్టు గ్రేటర్ అంటూ ఈ వైపుగా తేవడం ద్వారా ప్రత్యర్థికి మేలు చేస్తున్నారా అనిపించేలా సీన్ ఉంది ఇప్పుడు. అందుకే
పదే పదే అధికార పార్టీకి ప్రజాదరణ లేదు, వ్యతిరేకత నిండుగా ఉంది అని బీజేపీ కామెంట్స్ చేస్తోంది. అదే టైంలో వరదలను కూడా ప్రస్తావించి హైదరాబాద్ రోడ్ల మీద కార్లు తిరగాల బోట్లు తిరగాల అంటూ సెటైరికల్ గా బీజేపీ పెద్దలు సంధిస్తున్న ప్రశ్నలు టీఆర్ఎస్ కైతే ఇరకాటమే. మొత్తానికి ఏదోలా గెలిచాం అనిపించుకుందాం అనుకుంటే ఏమో కాని, లేకపోతే మాత్రం గ్రేటర్ ఎన్నికలకు ఇది రాంగ్ టైం టీఆర్ఎస్ కి అన్న మాట విశ్లేషకులు గట్టిగానే చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు 2 రోజుల సమయం మాత్రం ఉండడంతో ప్రచారం నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. అయితే శనివారం నగర వాతావరణం వాడివేడిగా ఉండడంతో సాయంత్రం సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే అంతకు కొద్ది గంటల ముందే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. దీంతో రాష్ట ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని బీజేపీ ఎత్తులు వేస్తోంది. ఇదే రోజు ప్రధాని మోదీ పర్యటనకు రావడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో దూకుడు వ్యవహార శైలితో ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేసేస్తోంది. చివరేష్టంగా ప్రధాని మోదీని నగరానికి రప్పిస్తున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్ బహిరంగ సభ రోజే ప్రధాని నగర పర్యటన జరిగితే జాతీయ మీడియాతో పాటు స్థానిక మీడియాలోనూ ప్రధాని పర్యటనకు అధిక ప్రచారం లభించే అవకాశాలున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాని పర్యటన కొంతవరకు కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంలో ఉన్న బీజేపీ ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటి 2023లో జరగనున్న రాష్ట శాసనసభ ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే బల్దీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ జాతీయ నేతలు కేంద్ర మంత్రులు సైతం రంగంలోకి దిగి పర్యటనకు వస్తున్నారు. కాగా ప్రధాని మోదీ పర్యటన కోసం నగరానికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన క్రెడిట్ అంతా కేసీఆర్ ఖాతాలో వేసుకుని మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ది చేసుకుని అందరం కలిసి పాలించుకుందామంటూ 2 సార్లు సీఎం అయ్యారు. కొందరికి ఆయన వైఖరి నచ్చకపోయినా ప్రత్యామ్నాయం లేక ఎదురు లేకుండా పరిపాలన సాగిస్తున్నారు. సరైన ప్రతిపక్షం లేకపోవడం, ఉన్నవారిలో సరైన పోటీ ఇచ్చే నాయకులు లేకపోవడంతో ఎదురు లేకుండా అంతా మేమే అన్నట్లుగా ముందుకు వెళుతూ ఉన్నారు. కొత్త ఎప్పటికైనా పాత పడటం సాధారణ విషయమే. అలాగే కేసీఆర్ మీద ఆయన పార్టీ మీద వ్యతిరేకత కొంచెం కొంచెం పెరుగుతున్న సమయంలో కొంతమంది నాయకులు ఈ గ్యాప్ లో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు వారిని ఢీ కొట్టే సత్తా తమలో ఉందని ప్రజల్లో నమ్మకాన్ని తీసుకురాగలిగారు. కరోనా విషయంలో కేసీఆర్ పాటించిన మరియు తీసుకున్న చర్యల వలన ఆయనకి ప్రజలకి మధ్య దూరం పెరిగిపోయిందని చెప్పొచ్చు. అంతేకాదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తన దూకుడు పెంచడంతో కేసీఆర్ కి కొంత తలనొప్పి మొదలైందన్న మాట కూడా వాస్తవం. ప్రతిదానికి లెక్క అడుగుతూ ప్రజల తరపున అడుగుతున్నామని చెప్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి దుబ్బాక ఫలితం కూడా తోడయ్యి కేసీఆర్ ని మరింత ఇబ్బంది పెట్టేస్తుంది అంటున్నారు బీజేపీ నేతలు. దుబ్బాకలో వచ్చిన ఉత్సాహంతో బీజేపీ గ్రేటర్ గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ గ్రేటర్లో రాజకీయం అంతకంతకు వెడుకుతోంది. మొన్నటి వరకు ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడం కనిపించింది. అందుకు భిన్నంగా గడిచిన 2 రోజులుగా సీన్ మొత్తం మారిపోయింది. పొలిటికల్ హీట్ భారీగా పెంచేలా మాటల తూటాలు పేలుతున్నాయి. పాత బస్తీలో అక్రమంగా ఉన్న పాకిస్తానీయులు రోహింగ్యాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలతో సీన్ మొత్తం ప్రస్తుతం మారిపోయింది. దీనికి అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించడం, మరింత ఘాటుగా ఎన్టీఆర్ పీవీ ఘాట్లను కూల్చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వాతావరణం మొత్తం మారిపోయింది. ఇలాంటి వేళ ఇష్యూ మరింత కాంప్లికేటెడ్ కాకుండా ఉండేలా మంత్రి కేటీఆర్ బండి సంజయ్ అక్బరుద్దీన్లను పిచ్చోళ్లంటూ తేల్చేయడం తెలిసిందే. ఈ రోజు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే బీజేపీకి అంతకంతకు ఆదరణ పెరుగుతున్నా టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. ఇలాంటి వేళ ఈ నెల 28న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తమ ప్రత్యర్థి పార్టీలపై ఘాటు విమర్శలు చేయడం ఖాయ్. అంతేకాదు టీఆర్ఎస్ సంగతి చూస్తామంటూ మజ్లిస్ తమనుద్దేశించి మాట అనేస్తున్న వేళ సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తన టార్గెట్ మొత్తం బీజేపీకే పరిమితం చేస్తారా, మజ్లిస్ పైన విమర్శలు గుప్పిస్తారా అన్నది ప్రశ్నగా మారింది. ఖచ్చితంగా బీజేపీపై సీఎం కేసీఆర్ విరుచుకుపడే అవకాశం ఉందంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను చూస్తుంటే మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడి నుంచో వచ్చిన లీడర్లంతా ఇప్పుడు హైదరాబాద్లో మక్కాం వేశారు. దుబ్బాక ఉప ఎన్నిక దెబ్బతో టీఆర్ఎస్ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే జిల్లాల నుంచి తమ పార్టీ కార్యకర్తలను పిలిపించి మరీ ఇక్కడ ప్రచారం చేయిస్తోంది. హైదరాబాద్ చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని ఎన్నికల ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే ఇది హైదరాబాద్ స్థానిక సంస్థ ఎన్నిక. కేవలం హైదరాబాద్లో నీళ్లు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి వస్తువులపైనే గ్రేటర్ పాలక మండలి పనిచేస్తోంది. వాటి అభివృద్ధినే చూస్తోంది. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో 74 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ఎందుకు సీరియస్ గా తీసుకున్నాయో ఒకసారి పరిశీలిస్తే టీఆర్ఎస్ తెలంగాణ ఛాంపియన్, 2 సార్లు గెలిచి 6 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తోంది. సంక్షేమం, అభివృద్దిలో దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ కు దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ప్రజాభిప్రాయం మారుతోందా అన్న అనుమానాలు కూడా అధికార పార్టీలో ఇటు ప్రతిపక్షంలో మొదలయ్యాయి. ఈలోగా గ్రేటర్ ఎన్నికలు తీసుకొచ్చాయి. రాజస్థాన్లో జరిగే ఈ ఎన్నికల్లో గెలిచి తెలంగాణ ప్రజల నమ్మకం ఏమాత్రం తమపై చెరిగిపోలేదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఇందులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా మారడం రాజకీయంగా ఇబ్బంది అనుకుంటోంది. దుబ్బాక గెలుపుతో మంచి బూస్టింగ్ లో ఉంది బీజేపీ. అందుకే ఈ ఎన్నికల్లో తాడోపేడు తేల్చుకునేందుకు రెడీ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుకు పరిమితమైన కమల్నాథ్లు లోక్సభ సమరానికి వచ్చేసరికి 4 చోట్ల గెలిచారు. దుబ్బాక ఉప ఎన్నికల విజయం కమలనాథుల్లో మరింత ఉత్సాహం నింపింది. గ్రేటర్లోను గెలిచి టీఆర్ఎస్ కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని చూపాలన్నది వీరి ప్లాన్. అందుకే ఆ పార్టీ ఎప్పుడూ లేనంత దూకుడుగా వెళ్తోంది. అయితే కమల్నాథులు ఈ ఎన్నికలను టర్నింగ్ పాయింట్ లా భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా చూసుకుంటే ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు. నిజానికి పార్టీల తరపున ఆయా అభ్యర్థులు లేదా సెకండ్ గ్రేడ్ నాయకులు ప్రచారం చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు అన్ని పార్టీల నుంచి అతిరథ మహారథులు రంగంలోకి దిగిపోయారు, భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇంత సీన్ ఈ ఎన్నికలకు ఉందా లేక నాయకులు క్రియేట్ చేస్తున్నారా? దీనికి ముందు 2017లో జరిగిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను గుర్తు చేసుకోవాలి. ఈ ఎన్నికలు కూడా అన్ని పక్షాలకు ప్రధానమే, కానీ కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకుని పార్టీ అధినేతలు, అతిరథ మహారథులు దూరంగా ఉన్నారు. కేవలం ద్వితీయ శ్రేణి నాయకులకు శివసేన, బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీలు బాధ్యతలను అప్పగించాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో మాత్రం దీనికి భిన్నంగా పెద్దలే రంగంలోకి దిగేస్తుండడం, సర్జికల్ స్ట్రైక్ అంటూ కామెంట్లు కుమ్మరిస్తుండడం, ఆ పరిస్థితులను గమనిస్తే గ్రేటర్ ఎన్నికల, గ్రేటర్ సార్వత్రిక ఎన్నికల అనే చర్చ వస్తోంది. మరీ ముఖ్యంగా బీజేపీ తరపున ప్రచారంలో ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. సరే, ఆయన స్థానికుడు కనుక సరిపెట్టుకోవచ్చు, కానీ దేశాన్ని పాలిస్తున్న ప్రధాని కూడా గ్రేటర్ ప్రచారానికి వస్తున్నారనే అంశమే ఇప్పుడు మేధావుల్ని కూడా విస్మయానికి గురి చేస్తోంది. ఎన్నికల్లో ప్రచారం చేయడం మంచిదే, కానీ వాటికి కూడా స్థాయి అనేది ఉంటుంది కదా. ప్రధాని అంతటి నాయకుడు వచ్చి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా అనేది బీజేపీలోని ఓ వర్గంలో వస్తున్న ప్రశ్న. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు. ఇదంతా చూస్తే బీజేపీ స్థానిక నేతలపై నమ్మకం లేదని అనుకోవాలా, లేదా బీజేపీ ఇప్పటివరకు చెప్పుకొస్తున్న కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదనే విమర్శలు అబద్దమైనా కావాలా? కేసీఆర్ బలంగా ఉండబట్టే ఇంతమంది రంగంలోకి దిగుతున్నారని అనుకోవాల్సి ఉంటుందని కూడా అంటున్నారు.
ఇది వాటి బిగ్ ట్రై చూస్తూనే ఉండండి సివియా న్యూస్ ఫర్ యూ.